నమస్తే వెల్కమ్ టు విజయ బ్రదర్స్ దిస్ ఇస్ మోనికా సో ఈ రోజు కొత్తపేట బ్రాంచ్ లో ఉన్నానండి బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించబోతున్నాను మీరు గనక ఇవన్నీ స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మన కొత్తపేట బ్రాంచ్ లో అండ్ కుక్కర్పల్లి బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంటాయి కొత్తపేట అడ్రస్ చెప్తాను నోట్ చేసుకోండి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా కొత్తపేట మెట్రో స్టేషన్ అక్కడ పిల్లర్ నంబర్ 1622 కి ఆపోజిట్ లేన్ లోకి రాగానే కనిపించేస్తుంది అడ్రస్ లో ప్రాబ్లం ఉన్నా ఒక కాల్ చేసేయండి మన టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు సో ఈ రోజు ఎపిసోడ్ లో చూడబోతున్న ఫస్ట్ శారీ వచ్చేసి ముంగా సిల్క్ అంటారు కదండి వెరీ లైట్ వెయిట్ చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ డ్రేపింగ్ కూడా వెరీ ఈజీ సో అలాంటి ముంగా సిల్క్ లో చూడబోతున్నాము కలర్ కాంబినేషన్ చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో యెల్లో రెడ్ అండ్ గ్రీన్ త్రీ కలర్స్ ఉన్నాయి శారీలో చాలా బ్రైట్ గా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ మాత్రం వెరీ లైట్ వెయిట్ అండి చూస్తున్నారు కదా కంఫర్టబుల్ క్లాత్ అనమాట ఫస్ట్ పైన వైపున బోర్డర్ చూసేయండి అరౌండ్ 3 inches రెడ్ బార్డర్ తీసుకున్నాము గోల్డెన్ జరి వీవింగ్తో నీట్గా వచ్చేసింది కింద సింపుల్ ఫ్లోరల్ ప్యాటర్న్ బార్డర్తో ఎండ్ చేశారు కింద వైపున బార్డర్ చూడండి మనకి 6 to 7 inches బార్డర్ తీసుకున్నాము పైన గోల్డెన్ జరి వీవింగ్తో వచ్చింది ఇక్కడ గ్రీన్ థ్రెడ్ వీవింగ్తో ఇచ్చారు నెక్స్ట్ సింపుల్గా గోల్డెన్ జరి వీవింగ్తో ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ గ్రీన్ థ్రెడ్ వీవింగ్తో ఇలా చిన్న ఫ్లోరల్స్తో ఎండ్ చేశారు బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా ఈ ముగా సిల్క్లో టిష్యూ కనబడుతుంది చిన్న టిష్యూ లాగా వచ్చేసింది సో షైన్ అనేది బాగుంది శారీలో గోల్డెన్ లైన్స్ రన్ అవుతున్నాయి అన్నమాట శారీలో సెల్ఫ్గా ఉందండి ఎక్కడ మీకు గోల్డెన్ లైన్స్ అని కనిపించదు సింపుల్గా షైన్ ఉంది అన్నట్టు తెలుస్తుంది మన దగ్గర నుంచి చూస్తేనే గోల్డెన్ లైన్స్ ఉన్నాయి అన్నది తెలుస్తుంది శారీలో పళ్ళు కూడా చూసేయండి బార్డర్స్ ఎలా అయితే వచ్చాయో వీవింగ్ స్టైల్లో సిమిలర్ స్టైల్లో పళ్ళు కూడా వచ్చింది మంచి పళ్ళు ఇచ్చారు శారీలో సింపుల్గా డీసెంట్గా ఉంటుంది మనకి అఫీషియల్ మీటింగ్స్కి అయినా లేదా ఏదైనా పార్టీస్కి గెట్ టుగెదర్స్కి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ మనం రెడ్తో తీసుకున్నాం కాబట్టి రెడ్ బ్లౌజ్ శారీలో వచ్చినట్టే అంటే బార్డర్స్ అలాగే బ్లౌజ్లో కూడా ఇచ్చేసారు ప్రైస్ మనకి 1590 1590 పడుతుంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట బ్యూటిఫుల్గా ఉంది కదండి శారీ మాత్రం ఇది యెల్లో అండి పైన బార్డర్ ఏదైతే ఉంటుందో బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది అనమాట సో బార్డర్స్ ఇలా ఇచ్చారు సో పైన వైపున బార్డర్ యెల్లో ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు యెల్లోలో వచ్చారు గ్రే విత్ యెల్లో కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి యెల్లో విత్ రెడ్ చూడండి మనకి కింద బార్డర్లో ఇక్కడ గ్రీన్లో వచ్చింది కదా దిస్ ఇస్ విత్ బ్లూ మీకు ఎలా నచ్చుతుందో అలా ప్రిఫర్ చేయండి బ్లౌజ్ మాత్రం రెడ్లో వచ్చేస్తుంది అంటే గ్రీన్లో కావాలి అనుకుంటే ఇలా బ్లూలో కావాలి అనుకుంటే ఇలా నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ విత్ బ్లూ ఇది బ్లాక్ కూడా కాదండి డార్కెస్ట్ షేడ్ ఆఫ్ బ్లూ నేవీ బ్లూ అంటాం కదా అలా దానికి యెల్లో కాంబినేషన్తో వచ్చేస్తుంది వెరీ బ్యూటిఫుల్ శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి కలర్స్ మీరే కన్ఫ్యూజ్ అయిపోతారు గ్రే విత్ రెడ్ కాంబినేషన్ చూస్తున్నారు కదా రెడ్ లో వస్తుంది బ్లౌజ్ బార్డర్స్ చూడండి రెడ్ అండ్ బ్లూలో తీసుకున్నారు గ్రే కాబట్టి ఆబ్వియస్లీ మనకి గోల్డెన్ లైన్స్ ఎలా వచ్చాయని ఈ శారీలో తెలుస్తున్నట్టుంది షైన్ చాలా చాలా బాగుంటుంది నైట్ పార్టీస్కి కూడా వేస్తుంది బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రైస్ చెప్పాను కదండి 1590 1790 సో మన ముంగా సిల్క్లోనే డిఫరెంట్గా ఇంకొక వెరైటీ చూస్తున్నాము మనకి క్లాత్లో ఫ్యాబ్రిక్లో ఏమీ చేంజ్ లేదండి ముందు దాంట్లో టిష్యూ వచ్చింది కాబట్టి షైన్ ఉంది ఈ ముంగా సిల్క్లో టిష్యూ రాలేదు కాబట్టి షైన్ లేకుండా కాస్త డిగ్నిఫైడ్ లుక్ ఉంది కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా బ్లూ విత్ యెల్లో కాంబినేషన్లో తీసుకున్నాము పైన వైపున బార్డర్ చూడండి అరౌండ్ 3 to 4 inches యెల్లో బార్డర్ అండ్ అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్తో ఫ్లోరల్ ప్యాటర్న్ చాలా నీట్గా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ తీసుకున్నాము పైన మనం తీసుకున్న బార్డరే కింద వైపున కూడా ఇచ్చేసి నెక్స్ట్ మనకి ఎక్స్టెండెడ్ బార్డర్ యెల్లోలో ఏదైతే ఉందో ఇదంతా కూడా వీవింగ్ ప్యాటర్న్ ఎలా వచ్చాయిందంటే ఇకర్స్ ఎలా ఉంటాయండి అలా కనబడుతుంది ఇకర్స్లో ఫ్లోరల్స్ వస్తే ఎలా వస్తాయో అలా ఇది ప్రింటెడ్ కాదు వీవింగ్ ప్యాటర్నే బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా వీవింగ్ ప్యాటర్న్ అస్సలు ప్రింట్స్ కాదు కంప్లీట్గా వీవింగ్ ప్యాటర్న్ మనకి డైమండ్ ప్యాటర్న్గా వచ్చేసి వీవింగ్ స్టైల్ ఇచ్చారు అండ్ మధ్యలో కాస్త మనకి బార్డర్లో యూజ్ చేసిన కలర్స్ మధ్యలో ఇచ్చేవరకు దూరం నుండి కూడా అంటే కలర్ఫుల్గా కనబడుతుంది శారీ ఎక్కడ డల్ అవ్వనివ్వకుండా బ్రైట్గా మెయింటైన్ చేయవచ్చు శారీ వెరీ కంఫర్టబుల్ అండి మళ్ళీ చెప్తున్నాను 100% కంఫర్టబుల్గా ఉంది శారీ వెరీ కంఫర్టబుల్ వెరీ లైట్ వెయిట్ అందరి ఏజ్ గ్రూప్స్కి సెట్ అయిపోతుంది పళ్ళు కూడా చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ పళ్ళు మంచి ఇక్కడ స్టైల్లో వచ్చింది పళ్ళు ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అంతా వీవింగ్ స్టైలే
ఈ ఒక్క బ్లౌజ్ మల్టిపుల్ శారీస్ కి యూజ్ అవుతుందండి, సో మిస్ చేసుకోవద్దు. ఈ ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నారనుకో, రెడ్ బ్లూ గ్రీన్ ఏ శారీకైనా సెట్ అయిపోతుంది, అంత బ్యూటిఫుల్ గా ఉంది. ప్రైస్ 18.90, 1890 రూపాయలు. ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. సేమ్ శారీ, జస్ట్ మనకి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ. మీకు నచ్చిన శారీ వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకోండి, బికాజ్ వాట్సాప్ నెంబర్స్ కి పంపించడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యెల్లో విత్ బ్లూ. ఇవి బ్లాక్ కాదండి, డార్కెస్ట్ బ్లూ అని చెప్పాను కదా, నేవీ బ్లూ. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ బ్లూ, దిస్ ఇస్ యెల్లో విత్ బ్లూ. ఇది రిన్సో బ్లూ అంటే స్కై బ్లూ అంటాం కదా, అలాంటి బ్లూ. సో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, చాలా బాగున్నాయి కదా. ప్రైస్ చెప్పాను కదండి 18.90, 1890 రూపాయలు. నెక్స్ట్ మనం చందేరి ఫ్యాబ్రిక్ లో చూడబోతున్నాం. వెరీ లైట్ వెయిట్, వెరీ కంఫర్టబుల్ చందేరి కూడా. ఫస్ట్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో, సింపుల్ గా లైట్ వెయిట్ గా అండ్ చూడడానికి కూడా కాస్త కలర్ఫుల్ గా ఉంటుంది. యెల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్. పింక్ అంటే కూడా కాస్త ఆనియన్ పింక్ అంటాం కదా, అలా తీసుకున్నాము. పైన వైపున అరౌండ్ 3-4 ఇంచెస్ బార్డర్, అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ సింపుల్ ఇలా లీఫ్ ప్యాటర్న్ తో ఎండ్ చేశారు బార్డర్ ని. కింద వైపున కూడా చూడండి, పైన మనం తీసుకున్న బార్డరే కింద కాస్త పెద్దగా ఇచ్చారు, సేమ్ లీఫ్ స్టైల్ బార్డర్ తో ఎండ్ చేశారు. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ప్రింటెడ్ కాదండి, వీవింగ్ ప్యాటర్న్ వచ్చింది. చందేరి ఫ్యాబ్రిక్ పైన వీవింగ్ ప్యాటర్న్ బ్లూ థ్రెడ్ వీవింగ్ తో ఇలా చెక్స్ తో చెక్స్ ఫామ్ అవుతున్నాయి. ఈ చెక్స్ మధ్యలో అంతా కూడా ఫ్లోరల్స్ అండ్ ప్యారెట్స్ ఇచ్చారు. ప్యారెట్స్ అంటే ఇలా బర్డ్స్ స్టైల్ లో ఇచ్చారు అనమాట, ఫ్లోరల్స్ అండ్ బర్డ్స్ ఇచ్చారు. శారీ అంతా మనకి ఇలాగే స్ప్రెడ్ అయిపోయింది. పళ్ళు కూడా చూసేయండి, సింపుల్ పళ్ళు వీవింగ్ స్టైల్లో. టాసిల్స్ కూడా మనకి శారీలో అటాచ్డ్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ వీవింగ్ స్టైల్ బ్లౌజ్ వచ్చింది అనమాట. ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్యాటర్న్. శారీలో వచ్చిన బార్డరే బ్లౌజ్ లో కూడా ఇచ్చారు. ప్రైస్ 15.90, 1590 రూపాయలు పడుతుంది. ఇందులో మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, కాస్త డిఫరెంట్ గా చూసేయండి. సేమ్ ఫ్యాబ్రిక్ అండి, ఫ్యాబ్రిక్ లో ఏమీ డిఫరెన్స్ లేదు. చందేరి పైన సింపుల్ గా మనకి వీవింగ్ ప్యాటర్న్. కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా, ఎల్లో విత్ బ్లూ. ఇంకా చూసింది ఎల్లో విత్ పింక్ కదా, ఇది వచ్చేసి ఎల్లో విత్ బ్లూ. పైన వైపున ఒక 2 ఇంచెస్ బార్డర్ తీసుకున్నాము, గోల్డెన్ జరీ వీవింగ్ తో డైమండ్ కట్ బార్డర్ లాగా. కింద వైపున బార్డర్స్ కూడా చూసేయండి, మనకి 6-7 ఇంచెస్ బార్డర్ తీసుకున్నాము. పైన వచ్చిన డైమండ్ కట్ బార్డర్ బోత్ ద సైడ్స్ ఇచ్చేసి, మధ్యలో అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తో నీట్ గా పీకాక్స్ ప్యాటర్న్ అండ్ మ్యాంగోస్, పీకాక్స్ అండ్ మ్యాంగోస్ బార్డర్ చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో మీరు కంప్లీట్ గా కట్టుకున్నా కానీ బార్డర్ మాత్రం చాలా బాగా ఎలివేట్ అవుతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బార్డర్ స్టైల్. బాడీ పార్ట్ అంతా కూడా చూడండి. సో ఇదంతా థ్రెడ్ వీవింగ్ తో ఫ్లోరల్ ప్యాటర్న్స్ వచ్చేసాయి. మనకి కాంట్రాస్ట్ బ్లూ కాబట్టి బ్లూ ఫ్లోరల్స్ ఇచ్చారు అండ్ మధ్యలో ఫ్లోరల్స్ మధ్యలో డిఫరెంట్ కలర్ థ్రెడ్స్ ఇచ్చారు. సో దట్ మనకి కలర్ఫుల్ గా ఉంటుంది శారీ, ఎక్కడ కూడా సింగిల్ కలర్ శారీ లాగా అనిపించకుండా బాగుంటుంది. పళ్ళు చూసేయండి, వీవింగ్ స్టైల్ పళ్ళు, చిన్న పళ్ళు ఉంటుంది శారీస్ లో. టాసల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ మనకి కంప్లీట్ వీవింగ్ స్టైల్ బ్లౌజే వచ్చింది. ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్యాటర్న్. చూడండి బార్డర్ కూడా మంచి పెద్ద బార్డర్ ఇచ్చారు, హ్యాండ్స్ కి పర్ఫెక్ట్ గా సరిపోయేలాగా. ప్రైస్ 15.90, 1590 రూపాయలు. నెక్స్ట్ కాటన్ లెనిన్స్ లో చూడబోతున్నాం. తక్కువ రేట్ లో కావాలి కానీ చూడడానికి బాగుండాలి అనుకున్నప్పుడు కాటన్ లెనిన్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. పెట్టుబడులకైనా లేదా మనం కట్టుకోవడానికైనా, చిన్నగా బయటికి వెళ్ళడానికి వెళ్తుంటాం కదండి, సింపుల్ గా బయటికి లేదా గిఫ్టింగ్ కి అన్నిటికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది కాటన్ లెనిన్స్. కలర్ కాంబినేషన్ చూడండి, వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్. బోత్ ద సైడ్స్ మంచి కంచి స్టైల్ బార్డర్స్ ఇచ్చారు, కింద వైపున అరౌండ్ 6 ఇంచెస్, పైన వైపున 2 ఇంచెస్ కంచి బార్డర్స్. బాడీ పార్ట్ అంతా కూడా ప్రింటెడ్, ఇదైతే ప్రింటెడ్ ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ లాగా ప్రింటెడ్ వచ్చేసింది కలర్ఫుల్ గా. పళ్ళు చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ గా ప్రింటెడ్ స్టైల్లో పెద్ద పళ్ళు ఇచ్చారు శారీలో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ బ్లౌజ్, ఇలా ఉంటుందండి బ్లౌజ్ ప్యాటర్న్. శారీలో వచ్చిన బార్డరే మళ్ళీ బ్లౌజ్ లో కూడా వచ్చింది. 570, 570 రూపాయలు పడుతుంది. ఇందులో మనకి కొన్ని కలర్స్ ఉన్నాయి, కాస్త డిఫరెంట్ ప్రింట్స్ తో చూసేద్దాం. ఫ్యాబ్రిక్ లో ఏమీ చేంజ్ లేదండి, సింపుల్ గా సేమ్ కాటన్ లెనిన్ ఫ్యాబ్రికే చెప్పాను కదా, కాస్త ప్రింట్స్ లో కూడా డిఫరెన్స్ ఉన్నాయని. పైన వైపున సింపుల్ కడ్డీ బార్డర్ అరౌండ్ 2 ఇంచెస్, కింద వైపున చూస్తున్నారు కదా రుద్రాక్ష ప్యాటర్న్ బార్డర్.
ఒక 6 inches కాంట్రాస్ట్ బార్డర్ పైన రుద్రాక్ష మోటివ్స్ వచ్చాయి. బాడీ పార్ట్ అంతా కూడా కంప్లీట్ ఫ్లోరల్స్ అండ్ క్రీగో ప్రింటెడ్. పళ్ళు చూసేయండి, ప్రింటెడ్ స్టైల్లో పెద్ద పళ్ళు ఇచ్చారు శారీలోనే. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ప్రింటెడ్ స్టైల్. శారీలో వచ్చిన పెద్ద బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాము. 570 rupees. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ లో తీసుకున్నాము. ఫ్యాబ్రిక్ కంప్లీట్ గా సేమ్ ఉంటుంది, ఏమీ డిఫరెన్స్ లేదు. బ్లాక్ లో తీసుకున్నాము అంతే. సింపుల్ గా బోత్ ద సైడ్స్ ఒక 1 inch స్ట్రాప్ బోర్డర్ వచ్చింది, గోల్డెన్ స్ట్రాప్. అండ్ అంతా కూడా ప్రింటెడ్ వెరైటీ చూస్తున్నారు కదా, కంప్లీట్ గా ప్రింటెడ్. ఇవన్నీ కూడా క్రిస్మస్ ట్రీస్ ఉంటాయి కదండి, అలా నీట్ గా ప్రింటెడ్ బోత్ ద సైడ్ బోర్డర్ లో. అండ్ శారీ అంతా కూడా వైట్ ప్రింటెడ్ ఫ్లోరల్ అండ్ క్రీమో ప్యాటర్న్ బాగా నీట్ గా ప్రింట్స్ వచ్చేసాయి. పళ్ళు కూడా చూడండి, ప్రింటెడ్ వెరైటీలోనే ఉంది పళ్ళు కూడా. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ లో ప్లెయిన్ ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్. ప్రైస్ మనకి 455 rupees. అస్సలు మిస్ చేసుకోకండి, బ్లాక్ శారీ చాలా చాలా బాగుంది. సో మనకి బ్లాక్ లో ఇంకొక శారీ కూడా అవైలబుల్ గా ఉంది చూడండి. సేమ్ చిన్న స్ట్రాప్ బోర్డర్ శారీ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్స్ తో బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ బోర్డర్స్ లో చూస్తున్నారు కదా, ఇలా జిగ్జాగ్స్ వచ్చేసి నీట్ గా ఇచ్చారనమాట. బాడీ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్స్ తో. పళ్ళు సిమిలర్ గా ప్రింటెడ్ ఆప్షన్ లో వచ్చింది పళ్ళు కూడా. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ లో ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్. సో మనకి బోత్ ద బ్లాక్ శారీస్ వచ్చేసి అండ్ 455 ఏది సెలెక్ట్ చేసుకున్నాను. సో చూసారు కదండి ఈ రోజు ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ శారీస్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో మనకి వెబ్సైట్ లింక్ ఉంది, లింక్ ప్రెస్ చేయగానే వెబ్సైట్ కి లాగిన్ అయిపోతారు, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. లేదా లింక్ అయినా వెబ్సైట్ అయినా ప్రాబ్లమ్ గా అనిపిస్తే మీకు నచ్చిన శారీస్ ని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ కి పంపిస్తే చాలు, మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు. లేదా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ కొత్తపేటలో అండ్ కుక్కట్పల్లి బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంటాయి. కొత్తపేట బ్రాంచ్ అడ్రస్ చెప్పేశాను కదా, కుక్కట్పల్లి బ్రాంచ్ అడ్రస్ నోట్ చేసుకోండి. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ నుంచి కాస్త ముందుకు రాగానే మనకి వసంత్ నగర్ కాలనీ అని కమాన్ కనబడుతుంది. కమాన్ లోపలికి రాగానే ఫస్ట్ రైట్ తీసుకుంటే 4th బిల్డింగ్ అంటే రోడ్ నెంబర్ 1 లో 4th బిల్డింగ్. అడ్రస్ లో ప్రాబ్లమ్ ఉన్నా కాల్ చేయండి, మా వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లస్ ద బెల్ ఐకన్, అంటే మనం బెల్ ఐకన్ క్లిక్ చేస్తే ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్.